ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేయాలి కదా. ఏదైతే కాజ్ చెప్తున్నారో ఆ కాజ్ గురించి మాట్లాడారు. ధరల పెరుగుదల అనేది ఇప్పుడు ఒక్కటి మేడం, ధరలు పెరగడం అంటే ఎవరో దోసుకొని పోతున్నారు, మోదీ గారి జేబులోకి పోతుంది అనేటువంటిది కాదు. పెరిగేటువంటి ధరలు ఆదాయాలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం అనేక రకాలైనటువంటి భావించాలి తప్ప అది నేరం అన్నట్టుగా ఉంటే కాదు కదా. ఎక్కడ పోతుంది? నిర్మలా సీతారామన్ గారు జేబులోకి వెళ్ళదు కదా. ఆదాని అంబానీ మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేదానికి టాటాలు బిర్లాలు మొహత్తరాలు గోయంకాలు ఈ పీరియడ్ లో వచ్చారు. వెంకట నాయక్ గారు, ఏదైతే ఈసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీ కూటమి అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి కాబట్టి మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇవాళ ఢిల్లీలో కూడా ఎన్డీ కూటమిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది కాబట్టి ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంతవరకు కాన్ఫిడెంట్ గా ఉన్నారు? మేడం, ఒక విషయం ఏంటంటే, ముందుగా మీకు దాంతోపాటు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం మేడం. ఇక్కడ ఎలక్షన్ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం హైదరాబాద్ రంగారెడ్డిని ఎట్లా చూస్తామో అదేవిధంగా మనం హర్యానాని ఢిల్లీని రెండు ఒక ఘాటనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే రెండు అతుక్కుని ఉన్న రాష్ట్రాలు ఇవి. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, మొత్తం కలిపినప్పుడు ఒక 17 స్థానాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పోటీ చేసిన క్రమంలో సీట్ల సర్దుబాటు అంతా ఓకే అయింది. దాంతోపాటు హర్యానాలో ఇప్పటికే బీజేపీ పార్టీకి గాలి లేకుండా పోయింది, జేజేఎం వాళ్ళతో కలవకుండా ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకులను అక్కడ దింపింది. అదేవిధంగా అక్కడ కూడా క్యాండిడేట్లు వాళ్ళు మార్చారు. సో అక్కడ మాకు బలం ఏర్పడుతుంది. అదేవిధంగా ఢిల్లీలో కూడా అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఇప్పుడు వారు చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేజ్రీవాల్ గారిని ఇరికిచ్చామని చెప్పుకుంటూ వచ్చారు. సో అదే శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి ఒకతను ఉంటాడు, ఇదే లిక్కర్ స్కామ్లో ఉంటాడు. ఆయన ఏమో 50 కోట్ల వరకు ఏది బాండ్ల రూపంలో పైసలు ఇచ్చేస్తారు, ఆయన బయటకు వచ్చేస్తారు. ఇదంతా ఒక మాయని దేశ ప్రజలకు పరిచయం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కవిత గారిని, ఢిల్లీలో ఏమో కేజ్రీవాల్ గారిని వారిని కొంచెం కేసులో ఇరికిచ్చి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిరు. సరే, అది ఎంతవరకు లబ్ధి పొందుతారని చెప్పి ఇన్ ఫ్యూచర్లో మనం చూస్తాం. అయితే మేడం, ఒక విషయం ఏంటంటే, ఇక వారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు ఢిల్లీ విషయానికి వచ్చినప్పుడు ఎందుకంత అవేర్నెస్ ఉంటుంది, ఢిల్లీ విషయానికి వచ్చినప్పుడు ఎందుకంత ఒక పొలిటికల్ చైతన్యం అనేది ఉంటుంది మేడం. అక్కడ ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటారు, ఎందుకంటే వైవిధ్యమైన ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నివసించే వ్యక్తులుగా అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళ దగ్గరుండి చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ నిర్ణయం అనేది చాలా గొప్పగా ఉంటుంది మేడం. ఈసారి వాళ్ళ నిర్ణయం తప్పకుండా ఇండియా కూటమిలో భాగంగా ఎవరైతే అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులకే ఎక్కువ మొగ్గు చూపుతారని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. చాలా మీడియా సంస్థలు కూడా దాని మీద ఆధారాలతో సహా చెప్పే ప్రయత్నం చేసినాయి. సో ఇందాక సార్ కొంచెం వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే ద్రవ్యోల్పణం అది కూడా భాగస్వామ్యం దీంట్లో ఉంటుందని చెప్పి మనం చర్చించుకున్నాం కాబట్టి దాని మీద కూడా ఒకసారి మాట్లాడదాం. ద్రవ్యోల్పణం విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా ప్రభావం చూపించి సిటీ అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ద్రవ్యోల్పణ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది మేడం. ఎందుకంటే ఇంటి రెంట్ కంటే మొదలు పెడితే మనకు అంటే నిత్యావసర సరుకులు కానీ లేకపోతే పెట్రోల్ కానీ మిగతా చాలా అంశాల మీద ఆ ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్పణం పెరగడం అంటే, పెట్రోల్ రేటు పెరగడం అంటే ఏదో ఆ రెండు అంశాలని కానీ మనం చూడలేం మేడం. మన నిత్య జీవితంలో రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి పని మీద అది ఆధారపడుతుంది. వారు ఆ నినాదంతోనే ఈరోజు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి గురువు అని చెప్పుకున్న మనం ఎవరైతే అప్పుడున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడో ఇదే అవినీతికి వ్యతిరేకంగా మేము కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ వస్తే ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పి వారు నరేంద్ర మోడీ గారు ఏదో అవినీతి మీద మేము యుద్ధం చేస్తున్నామని చెప్పి ప్రకటించే ప్రయత్నం చేశారు. సో మేమేమంటున్నామంటే, మీరు అవినీతి రూపంలో బయటపెట్టిన పైసలు ఎన్ని, ఆ పైసలు ఏడిగిపోయినాయి అది కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు తీరా 10 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ అదే స్లోగన్, 2014లో ఏదైతే మాట అన్నారో, 2019లో ఏ మాట అన్నారో, ఇప్పుడు కూడా హిందూ ముస్లిం ఆ మాట తప్ప ఈ 10 సంవత్సరాలు మనం చేసింది ఏంది, మనం చేయబోదు ఏందని కూడా చెప్పాల్సి ఉంటుంది కదా మేడం. మీరు ఇంకో మాట కూడా అంటారు, ఏమని అంటే మేము రోడ్లే నిర్మాణం చేసినాం. రోడ్లు ఏ ప్రకారం నిర్మాణం చేసింది మేడం? ట్రిపుల్ ప్రీ ప్రాసెస్లో మనం రోడ్ నిర్మాణం చేస్తాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ బేసిస్లో చేస్తాం. దాంట్లో ఎక్కడ కేంద్రం నుంచి నిధులు ఖర్చు చేసేది ఏం లేదు, కేవలం భూసేకరణ తప్ప. సో దానివల్ల కూడా మళ్ళీ టోల్గేట్లు కట్టడం, ఆ ఫీజులు కట్టడం అంతే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే మేడం,
ఈ అంటే ఈ దేశ ప్రజలు పర్టికులర్గా ఢిల్లీ ప్రజలు ఆలోచించే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితం రోజువారీ జీవితంలో వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారనే దాని మీద తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ మీద ఆ భారం ఎంత ఘోరంగా పడిందనేది ఇందాక సార్ గారు కూడా చెప్తున్నారు. ఏది పెట్రోల్ రేటు రోజువారు అక్కడ ఏది ఇరాన్లోనో లేకపోతే అరబ్ కంట్రీస్లో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. 80 రూపాయలు 100 రూపాయలు బ్యారెల్ ఉన్నప్పుడే దాదాపు 60 రూపాయలకే పెట్రోల్ ఇచ్చిన సందర్భాలు మేడం. అలాంటిది ఇప్పుడు 80 రూపాయలు బ్యారెల్ ఉన్నప్పుడు 110 రూపాయలకి ఇస్తున్నారు మరి. సో ఆ డిఫరెన్సెస్ చాలా ఉంది కదా మేడం. దానివల్ల ఎవరి మీద ప్రభావం పడుతుంది? డాలర్ రేట్లు తగ్గిస్తామని ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు డాలర్ రేట్ ఎంతకు వచ్చింది? 84 రూపాయలకు వచ్చింది మరి. విశ్వగురువు గారు దేశ విశ్వానికే గురువు అయిన నరేంద్ర మోడీ గారు తగ్గించడానికి ప్రయత్నం చేయరు ఎందుకు మరి? సో మేమేమంటున్నాం అంటే ఈ ప్రభావం సామాన్యుని మీద, అర్బన్ ఓటర్లు ఎక్కువ ఉన్నారు బీజేపీ పార్టీకి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న ప్రతిసారి ఈరోజు దేశవ్యాప్తంగా అర్బన్ ఓటర్లను మాయా చేసి అర్బన్ ఓటర్లు మతలం చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పడమే కాదు, అర్బన్ ప్రజలు కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు కూడా. సో మేమేమంటున్నాం అంటే ఢిల్లీ విషయానికి వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారితో మా పొత్తు ఏదైతే ఉందో అదొక మంచి బలం. ఆ బలాన్ని మేము తప్పకుండా 4వ తారీఖు వరకు మేము కంటిన్యూ చేస్తాం. 4వ తారీఖు వచ్చే రిజల్ట్ని బట్టి ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేస్తాం మేడం. ఎందుకంటే ఎక్కడ మీరు గమనించండి, ఇండియా కూటమిని వక్ర భాషలో మాట్లాడి వక్రీకరించి చెప్పి ఏదో దాంట్లో ఏదో లుకులుకులు అయితే అని చెప్పుకుంటూ వాళ్ళు వచ్చినారు కదా. మీరు ఒకటి గమనించండి, గత 10 సంవత్సరాలుగా 2014లో వాళ్ళు ఏదైతే సావాసాలు చేసుకుంటూ వచ్చారో వాళ్ళలో మిగిలింది కేవలం నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఈ మళ్ళీ పవన్ గారు తప్ప మిగతా ఎవ్వరూ ఆ ఇండియా కూటమిలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరు ఎక్కువగా లేరు మేడం. సో మీ దాంట్లో కూటమిలో లుకులుకలు ఉంటాయి కానీ ఇండియా కూటమిలో లుకులుకలు లేవు. ఇంకా మమతా బెనర్జీ గారు కూడా బయట నుంచి మద్దతు ఇస్తామని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో 100% మేము డ్యామ్ షూర్గా ఉన్నాం మేడం, ఇండియా కూటమి అధికారం చేపడుతుంది. ఏదైతే 2019లో అయితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ స్థానాలను మీరు దెబ్బ కొట్టగలిగారు కాబట్టి మీ స్థానాలు పెరిగినాయి. ఈసారి కాంగ్రెస్ స్థానాలు 120 నుంచి 180 వరకు పెరగబోతున్నాయి, ఆటోమేటిక్గా మీ స్థానాలు తగ్గుతాయి. మా కూటమిలో భాగస్వాములు ఉన్న వాళ్ళని కూడా డెమోక్రటిక్ వేలో మేము గౌరవించుకుంటూ ఒక సంకీర్ణ ప్రభుత్వాన్నైనా EP1 మేము ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం 2004లో అలాగే మేము ఈసారి ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ కాన్ఫిడెంట్ మాకుంది. మీరు ఒక నారేషన్ బిల్డ్ చేసారు, ఒక పర్సెప్షన్, జనాలు ఒక మాయ ఉంటుంది కదా మేడం. వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు డెలివర్ చేసిన ఒక ప్రధాన అప్కోబార్ 400 పార్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అదొక నారేషన్ బిల్డింగ్. ఎందుకు కావాలంటే అది చెప్పరు, దేనికోసం కావాలంటే చెప్పరు, 10 సంవత్సరాలు ఏం చేశారనేది చెప్పరు. ఏమనంటే మళ్ళీ పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, హిందూ ముస్లిం గురించి మాట్లాడతారు, బోర్డర్ గురించి మాట్లాడతారు, ఇంకేదో గురించి మాట్లాడతారు. ఈ 10 సంవత్సరాలు మేము అద్భుతం చేసినాం, పేదరికాన్ని మేము నిర్మూలించినాం, దాంతోపాటు అసమానతలు, ఈ ఆర్థిక అసమానతలు మేము నిర్మూలించినాం, నిరుద్యోగ రేటుని నిర్మూలించినాం అని చెప్పి ఇలాంటి విషయాల మీద ఓట్లు అడిగితే ఈ దేశ ప్రజలు కూడా నమ్మేవాళ్ళు. నిజంగా మీరు 400 స్థానాలు కావాలనుకుంటున్నారేమో, మీకు ఇవ్వాలని చెప్పి మేము అనుకునేటోళ్ళం ఈ దేశ ప్రజలుగా. కానీ ఆ ఎక్కడ ఆ యాంగిల్ కనపడతలేదు కదా. సో పీపుల్ విల్ థింక్ మేడం. సో విజయ్ కుమార్ గారు, కేజ్రీవాల్ గురించి మాట్లాడాలి అంటే ఆయన చేసిన పోరాటాలు ఏవైతేనే నిజంగా అవన్నీ కూడా ఇందాక మనకి వెంకటరెడ్డి గారు అన్నట్టు అభినందనీయం. ఆయన అవినీతి గురించి చేసిన పోరాటం కానివ్వండి, సుపరిపాలన గురించి చేసిన పోరాటం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన జీవితంలో. ఇప్పుడేదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారో అదొక మచ్చ. సరే, నిజాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత అదేంటి అనేది